సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపాక మండలంలోని కుకునూరుపల్లి గ్రామంలో బుధవారం ఉదయం ఆరవ విడత హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు. ఈ మేరకు కుకునూరుపల్లి గ్రామ రాజీవ్ రహదారిపై డివైడర్ రోడ్డుకు ఇరువైపులా 1200 మొక్కలు నాటడమే లక్ష్యంగా చేపట్టిన ఎవెన్యూ ప్లాంటేషన్ లో మంత్రి హరీష్ రావు మొక్కలు నాటారు. అనంతరం గ్రామంలో డిసిసిబి చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డితో కలిసి జిల్లా సహకార కేంద్రం బ్యాంకు డిసిసిబి బ్యాంకును మంత్రి ప్రారంభించారు. మంత్రి వెంట ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, డిసిసిబి చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, గడ ప్రత్యేక అధికారి ముత్యం రెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తున్నది అన్న మాటల్లో చేస్తున్నారు. రైతు బంధు కరోనా ఉంది కదా ఇవ్వబెట్టరేమో అనుకుంటారు వాళ్ళు. రైతు బంధు రాలేమో వెళ్ళి పెడదాం అనుకున్నారు. మొత్తం 3 రోజులలో అందరికి పైసలు పెడదాం. కాకపోతే వాళ్ళకి కూడా వచ్చినాయి పైసలు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి పడ్డాయి, కోమటి రెడ్డికి పడ్డాయి, వాళ్ళకి కూడా అందరికి పైసలు పడ్డాయి. వాళ్ళ ఫోన్లు కూడా వస్తుంది. చూసుకున్నారు, తీసుకుసారి అవుతున్నారు. ఇక బయటకు చెప్తారు పడ్డాయని. ఎందుకంటే ఏదో బురద జరగాలి ప్రభుత్వం మీద. అంటే ఈ రకంగా వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు.